గణేశాయ నమ ఓం నమః నమం శ్రీరామాయ నమ ఓం శ్రీ ఆంజనేయాయ నమ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాధ్యం వాక్పడుత్వంచనుమత్మరణాద్భవే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఒకటి మార్చి నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం ఇప్పుడు మేము చెప్పబోతున్న విషయాలన్నీ రకరకాల గ్రంథాల నుంచి రకరకాల పుస్తకాల నుంచి మరియు ఆ దేవుడిచ్చిన అనుగ్రహం వలన మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జాతకము రాశుల ప్రభావం అలాగే ప్రతి వ్యక్తికి లగ్న బలము జరుగుతున్న దశలు ఆధారపడి ఉంటాయండి ఈ మూడు ఆధారంగా ప్రతి వ్యక్తికి తమ తమ జాతకాలు చూసుకోవాల్సి వస్తుంది మీ రాశిలోని సమస్యలన్నీ కూడా మీ మీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుందండి మీ మీ జాతకాలలో వ్యక్తిగత సమస్యలుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ ఊళ్ళో ఉన్నటువంటి పండితులను సంప్రదించండి చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తాము మీరు మమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేయండి ఇప్పుడు మనం మిథునరాజు గురించి మార్చి నెలలో ఎలా ఉండబోతో తెలుసుకుందామండి ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా ఉండే వీరు కొంచెం చికాకులుగా ఉండారండి మనస్పర్ధలు వస్తాయి ఆనందంగా ఉండరు కొంచెం కోపం కూడా ఉంటుందండి దానివల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఏం కాదు ద్వితీయ స్థానాన్ని శని చూడడం వలన కుటుంబంలో కొంచెం కలతలు రావడానికి అవకాశం ఉందండి బంధుమిత్రులతోటి కాలక్షేపం చేయడం తక్కువగా ఉంటుంది అంటే బంధుమిత్రులతో గడపడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంత అంత శ్రేయస్కరం కాదు పైగా వీళ్ళకి రావాల్సిన ధనం కూడా కొంచెం ఇబ్బందికరంగా వస్తుంది ఇబ్బందికరంగా కొంచెం లేట్ అవ్వడానికి అవకాశం ఉంది అంటే కుటుంబ సభ్యులతో గడపడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి గురుదృష్టి వలన ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం గురుదృష్టి కూడా ఉండడం వల్ల వీటిని చాలా మటుకు అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా తృతీయ స్థానం అండి తృతీయ స్థానం ధైర్యం సాహసం అద్భుతమైన చ ఇది ఉంటుంది అద్భుతమైన అంటే ధైర్య సాహస సాహసిస్తారు క్రీడారంగంలో కూడా బాగుంటుందండి తృతీయ స్థానాన్ని కుచ దృష్టి రవి దృష్టి ఉండడం వలన ప్రయాణాల్లో వీళ్ళకి అనుకూలిస్తాయి దగ్గర ప్రాంత ప్రయాణాలు వీళ్ళకి చాలా అనుకూలిస్తాయి అలాగే వీళ్ళు తమ సోదరి సోదరి మన అంటే చిన్నవారిని కలవడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ వీళ్ళు జీవన శైలి బాగుంటుంది జీవన సరళి ఆలోచన విధానం మార్పులు సంభవిస్తాయండి చక్కగా ఆలోచించడానికి అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి ఇంకా భావం అండి చతుర్థ భావాధిపతి బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల అంటే భాగ్యస్థానంలోకి వస్తున్నాడు అద్భుతంగా అండి అంటే తల్లికి ఆరోగ్యం బాగుంటుంది చాలా బాగుంటుంది పైగా కళాకారులకి బాగుంటుంది భూమి కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి వీళ్ళ స్థిర స్థిర చరాస్తులని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కానీ వీళ్ళేంటంటే వీళ్ళు కొనుగోలు చేయడం విషయంలో అంటే స్థిర చరాస్తులు కానీ ఆభరణాలు కొనుగోలు చేయడం విషయంలో కానీ ఇంకా ఏ విధమైన కొత్త వస్తువులు కొంచెం కొనుగోలు చేయడం విషయంలో తగ్గు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే ఈ నెల మీకు అంత అద్భుతమైన యోగవంతమైన కాలం కాదు కానీ మీ రాష్ట్రపతి బుద్ధుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మిమ్మల్ని జాగ్రత్తగానే ఉండేది చేస్తాడు ఇంకా పంచమ స్థానం అండి పంచమ స్థానం పుత్రస్థానం అండి పుత్రస్థానానికి శని దృష్టి ఉంది కాబట్టి వాళ్ళు విషయంలో మీరు తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలండి పుత్రస్థానము బుద్ధిబలం కూడా దీని కింద వస్తుందండి చాలా అద్భుతంగా ఉండకుండా మిమ్మల్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను ఎందుకంటే శని దృష్టి ఉండడం వలన చక్కటి ఆలోచనలు కూడా రాకుండా అవుతాయి మీ ముఖ్యంగా మీ పుత్రులు పుత్రు కలుగురు అంటే మీ సంతాన విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్ప ఇంకే విధమైనటువంటి ఇబ్బందికరమైన ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రపతి బుధుడు బాగుండడం వలన ఈ రాష్ట్రపతి కుజుడు బుద్ధు శుక్రుడు బాగుండడం వలన యోగవంతమైన కాలం దశమస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ క్రీడాకారులకి సంగీత సాహిత్యంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంగీత సాహిత్య కళారంగంలో వాళ్ళకి అద్భుతమైన కాలం ఇంకా స్పెక్యులేషన్లో కూడా అండి రాణిస్తారు కొంచెం కానీ వాళ్ళకి రాణిస్తారు కానీ చూ ఆచితూచి అవి స్పెక్యులేషన్ చేయవలసి వస్తుంది అద్భుతమైన కాలం మాత్రం కాదు అనుకూలవంతమైన కాలం కాదు ఇంకా ఆరు భావంలో కేతువు శత్రువులు ఉండడానికి అవకాశం ఉంది ప్రతి పని ఎందుకు సక్సెస్ ఉంటుంది కానీ శత్రువులు అంతర్గత శత్రువులు ఉంటారు మమ్మల్ని పైకి రానివ్వకుండా తొక్కడానికి పైకి రానివ్వకుండా చూడడానికి కొంచెం అంతర్గత శత్రువులు బహ బాహ్యంగాను అంతర్గతంగాను శత్రువుల యొక్క బాధ ఉంటుంది కానీ మీరు కూడా రుణాలు చేస్తారండి ఎక్కడ కనిపిస్తే అక్కడ రుణాలు చేసేయడం మీకు ప్రత్యేకత రుణాలు చేయకండి ఎక్కువగా ఈ రాశిలో ఈ నెలలో ఎక్కువగా రుణాలు చేయడానికే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇంకా భావం అండి భావం అంటే భార్యాస్థానం భార్యాభర్తల మధ్య విషయంలో తాత్కాలికంగా మాత్రమే మనస్పర్ధలు వస్తాయి చికాకులు ఉంటాయి కోపతాపాలు ఉంటాయి ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా ఉండడానికి అవకాశాలు తక్కువ అలాగే మీ పార్ట్నర్షిప్ విషయంలో పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ అండి వాళ్ళ మధ్య విషయంలో కూడా కొంచెం మనస్పర్ధలు రావడం కొంచెం చిన్నపాటి గొడవలు అవడం తాత్కాలికంగా జరుగుతుందండి ఇవి పర్మినెంట్గా గొడవ పర్మినెంట్గా ఏం ఉండదు ఏప్రిల్ ఆరు తర్వాత నుంచి భార్యాభర్తల మధ్య విషయంలో కానీ లేదా పార్ట్నర్స్ విషయంలో కూడా మంచి ఆనందం ఉంటుంది బ్రహ్మాండంగా ఇప్పటి వరకు ఈ మూడు నెలల నుంచి మీరు బాధపడే ఇవన్నీ కూడా ఏప్రిల్ ఆరు నుంచి భార్యాభర్తల మధ్య విషయంలో ఆనందకరంగా ఉండడం సంతోషకరంగా ఉండడం జరగబోతోంది మీరు చూస్తారు ఇంకా అష్టమభావం అండి అష్టమంలో శని అష్టమంలో శని ఉండడం చాలా గొప్ప విషయం అండి హర్షయోగం అంటారు దాన్ని హర్షయోగం ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలను దూరం చేస్తాడు అలాగే వాళ్ళకి రావాల్సిన సంపదలు అనుకోకుండా వచ్చే సంపదలు వీళ్ళ పరం చేస్తాడు అద్భుతంగా యోగిస్తారు మీరు అనారోగ్య సమస్యలు అవడానికి తక్కువగా ఉంటుంది అంటే అనారోగ్య సమస్యలు మీకు దరిచారు ఒకవేళ ఉన్నా కూడా దీర్ఘకాలిక రోగాలున్నా అనారోగ్య సమస్యలున్నా ఆ సరళ యోగంలో ఉన్నటువంటి మీ శని నైన్త్ భావాధిపతి కూడా అయ్యాడు భాగ్యాధిపతి కూడా అయ్యి అష్టమస్థానంలో ఉన్న శని మీకు యోగిస్త మంచి చేస్తాడండి మీకు రావాల్సిన సంపదలు మీకు వచ్చి తీరతాయి ఇంక భాగ్యస్థానం అండి భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు అంటే శుక్రుడు పదిహేను తారీఖు వరకు భాగ్యస్థానంలో అంటే స్థానం కూడా అంటారు చాలా బాగుంటుంది విద్యార్థులకి అద్భుతంగా రాణిస్తుంది రాణిస్తారు అలాగే భాగ్యం మీకు బాగా చేయకూడుతుంది సినీ ఫీల్డ్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి దూర వ్యాపారస్తులకి చాలా బ్రహ్మాండంగా అనుకూలించే కాలం భాగ్యస్థానాన్ని తండ్రి స్థానం కూడా అంటారండి అంటే తండ్రి స్థిరా స్థిరాస్తులు అభివృద్ధి చెందుతుంది తండ్రి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుందండి హాయిగా మీరు తల్లిదండ్రు తండ్రితో తల్లిదండ్రులతో ఆరోగ్యంగా గడపడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తీర్థయాత్రలు ఖచ్చితంగా చేయడానికి అవకాశాలు గురు స గురు భక్తి గురుసేవలు తల్లిదండ్రుల సేవలు చేసుకుంటే చాలా చాలా మీరు తరిస్తారండి మంచి మార్గంలో ప్రయాణిస్తారు అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి విద్యార్థులు చాలా అనుకూలవంతమైన కాలం అండి తర్వాత క్రీడాకారులకి చాలా కలిసి వస్తుంది భాగ్యస్థానం అద్భుతంగా ఉందండి అలాగే దశమస్థానం బాగా దశమస్థానం అంటే రవి శుక్రుడు దశమంలోకి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి వాళ్ళు దశమస్థానంలోకి వస్తున్నారు అంటే మీనరాశిలోకి మీనరాశిలోకి వస్తున్నారు దశమ దశమస్థానం అంటే గవర్నమెంట్ వ్యాపారస్తులకి గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులకి బాగా రాణిస్తుందండి ఎందుకంటే శుక్రుడు దశమంలో ఉన్నాడు బ్రహ్మాండంగా రాణిస్తాడు వ్యాపారస్తులకి అనుకూలవంతమైన కాలం రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా పరి పనిచేస్తుంది ప్రైవేట్ రంగంలో వ్యా ఉద్యోగస్తులకి గవర్నమెంట్ రంగంలో ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన కాలం అలాగే ఈ నైతుభావంలో ఉన్నటువంటి శని వలన కూడా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఉన్నతమైన పదవులు పొందడానికి అవకాశం ఉందండి జ రాజకీయంగా వెదుగుతారు వాళ్ళకి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి వీరి యొక్క స్పీచ్ వినాలనే అవకాశం ఆతృత వినాలకి బాగా ఉంటుంది సంఘంలో గౌరవం వీళ్ళకి బాగా పెరుగుతుందండి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సంపదలు పెరుగుతాయి ఆ తర్వాత వీళ్ళ ప్రమోషన్స్ వస్తాయి దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది తర్వాత వీళ్ళు రీత్యా బదిలీలు కావలసిన చోటికి అవ అవకానికి అవకాశం ఉంది ఇంకా లాభస్థానం చాలా బాగుందండి లాభస్థానం కూడా బాగుంది కానీ లాభాధిపతి వ్యయస్థానంలో ఉండడం వలన మీరు వచ్చిన సంపద వచ్చినట్టుగా ఇతరులకు ఖర్చు పెట్టేస్తారు మీ గురించి మీరు ఖర్చు పెట్టుకోవడం చాలా తక్కువగా ఉంటుందండి మీరు ఇతరులు ఇతరులకు ఖర్చు పెట్టి దాన్ని ఆనందిస్తారు తప్ప వాళ్ళ ఆనందాన్ని మీరు చూస్తారు మీరు ఎదుటి వాళ్ళని ఖర్చు పెట్టడం వలన మీకు ఆనందం ఉంటుందండి అది గొప్ప సుగుణం గొప్ప విశేషం కూడా మీకు ఎదుటివారికి మీరు ఖర్చు పెట్టడమే మీ ఆనందం మీ గురించి మీరు చూసుకోరు కుజరాహులు వేయస్థానంలో ఉండడం వలన మీకు వచ్చిన సంపద అంతా ఖర్చు పెట్టడంలోనే ఎక్కువ నిమగ్నమై ఉంటారు అంటే మంచివాటికి మంచివాటికి ఎక్కువ అంటే ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త వహించండి ఇంతకంటే మీరేమి ఇబ్బంది పడవలసిన పని లేదు ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అండి ఎందుకంటే శుక్రుడు ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు మిమ్మల్ని అద్భుతంగా రాణిస్తాడు ఈ నెలాఖరి నుంచి అంటే లాస్ట్ వీక్ ఆఫ్ దిస్ మార్చ్ ఎక్సలెంట్గా ఉంటుందండి బ్రహ్మాండంగా ఉంటుంది మీరు సూర్య కూడా చేసుకుంటే అద్భుతంగా వస్ వస్తుందండి గాయత్రి ఆరాధన ఆరాధన వలన ఏంటంటే మీకు అష్టమంలో ఉన్న శని దోషాలు పోతాయి అష్టమంలో గురుడు ఉన్నాడు అంటే మీకు అష్టమ శని దోషం అష్టమంలో గురుదోషం బాగా ఎక్కువ ఉన్నాయి గాయత్రి అనుష్ఠానము సూర్యారాధన చేసిన వాళ్ళకి ఈ ఇబ్బందులే ఉండండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను ఆంజనేయ స్వామి ఆరాధన అండి ఎవరైతే ఆంజనేయ స్వామిని పూజిస్తారో ఆంజనేయ స్వామి పూజలు చేయడం అదే ఆంజనేయ స్వామికి వడమాల చేయడము హనుమాన్ హనుమంతుడు హనుమాన్ చాలీస చేయడము హనుమంతుడు ఎన్ని విధాలుగా పూజిస్తారు అన్ని విధాలుగా పూజిస్తే మాత్రం అద్భుతంగా రాణిస్తారండి ఇంకొక విషయం ఏంటంటే శివారాధన అండి ఈ నెలలో పదకొండో తారీఖున శివుడు ఆరాధన ఉంది ఆ శివుడు పదకొండో తారీఖున చేసినటువంటి మీరు జాగరణ అద్భుతం అండి జన్మానికో శివరాత్రి అంటారే ఇది ముఖ్యంగా మీరు చేయవలసిన అవసరం ఉందండి ఎందుకంటే మీకు అన్ని విధాలుగా కూడా గ్రహ దిగ్బంధాలు ఉన్నారు ఏ మాత్రం పరిస్థితులు అనుకూలించవు కానీ నేను చెప్పినవి ఎన్ని చేస్తే ఆనందంగా హాయిగా ఆప్యాయంగా భార్యాభర్తలతోటి కుటుంబ సభ్యులతో వ్యాపారస్తులతో చాలా బాగా గడిస్తారు బాగుంటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి